హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ కప్ ఫుట్బాల్ మరి ఉత్కంఠను రేపుతూ అర్జెంటీనా గెలిచినటువంటి విషయం మనకు తెలిసింది. దీని మీద మనకు కరెంట్ అఫైర్ కొన్ని ప్రశ్నలు అనేటువంటివి రావడం జరుగుతుంది. దాని గురించి ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఫిఫా వరల్డ్ కప్ 1930 నుంచి కూడా జరగటం ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా ఉరుగ్వే ఈ యొక్క కప్పును కూడా గెలుచుకోవడం జరిగింది. దీని మీద మనకు బ్రిట్లు అడుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఫిఫా వరల్డ్ కప్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ వచ్చేసి జ్యూరిచ్లో ఉంది, అది స్విట్జర్లాండ్లో. దీని యొక్క ఏర్పాటు వచ్చేసి 1904 మే 21వ తేదీని కూడా జరగటం జరిగింది. 1930 నుంచి కూడా ఇవి జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అర్జెంటీనా గెలిచినటువంటి ఫిఫా వరల్డ్ కప్ వచ్చేసి 22వదిగా చెప్పుకుంటాం. ఇది ఖతార్లో జరిగింది. అర్జెంటీనా గెలవడం జరిగింది. ఫ్రాన్స్ చేతిలో ఫ్రాన్స్ ఓడిపోవడం కూడా జరిగింది. లాస్ట్ 21వ వరల్డ్ కప్ కానీ గమనించినట్లయితే రష్యా దేశంలో మాస్కోలో జరిగింది. ఫ్రాన్స్ విజేత, రన్నరప్ వచ్చేసి క్రొయేషియా. అంటే లాస్ట్ విన్నరప్ ఈసారి రన్నరప్ అవ్వటం కూడా జరిగింది. ఈ జరిగిన ప్రదేశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక 23వ ఫిఫా వరల్డ్ కప్ అంటే 2026లో జరిగేది ఎక్కడ జరుగుతుందని కూడా అడగచ్చు మనకు. యుఎస్ఏ, కెనడా, మెక్సికో ఈ మూడు దేశాలు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అయితే మనకు 1904లో మే 21వ తేదీన దీని యొక్క కార్యాలయం స్విట్జర్లాండ్ జ్యూరిచ్లో ఏర్పడింది మనకు తెలుసు. దీని యొక్క మోటో కానీ గమనించినట్లయితే ఫర్ ది గేమ్ ఫర్ ది వరల్డ్ అనేటువంటిది దీని యొక్క మోటో. అత్యధిక సార్లు గెలిచినటువంటి దేశం ఏదని కనుక గమనించినట్లయితే బ్రెజిల్ 5 సార్లు గెలిచింది. తర్వాత జర్మనీ, ఇటలీ 4 సార్లు కూడా గెలవడం మనం గమనించాము. ఇది ఫ్రెండ్స్ ప్రపంచ కప్ ఫుట్బాల్ సంబంధించి. అయితే ఈ యొక్క పోర్చుగల్ ఆటగాడు ఈ ఫిఫా వరల్డ్ కప్కు ఒక వన్నె తెచ్చాడు. అతని పేరు కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రస్తుతం గెలిచినటువంటి అర్జెంటీనా టీం కెప్టెన్ ఎవరో కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ప్రపంచ కప్ వరల్డ్ యొక్క ఫిఫాకు సంబంధించినటువంటి సమాచారం. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడేటువంటి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవసరమైనటువంటి ఇటువంటి కరెంట్ అఫైర్ టాపిక్స్ను మీకు సంక్షిప్తంగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మరి దీంట్లో గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ అవార్డు కూడా ఇస్తారు. అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్రస్తుతం మెస్సీ ఎవరు ఇట్లాంటివన్నీ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో క్లాస్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు స్పోర్ట్స్ క్లాస్కి సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.